ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం నేతలతో భేటీ కానున్నారు సీఎం. రైతు రుణమాఫీ అంశాన్ని పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి హైకమాండ్ తో సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న రైతు కృతజ్ఞత సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు ముఖ్యమంత్రి. దానిపై ఇవాళ సాయంత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్ విస్తరణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీకి చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం నేతలతో భేటీ కాబోతున్నారు. రైతు రుణమాఫీ అంశాన్ని పార్టీ పెద్దలకు వివరించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం భట్టితో కలిసి హైకమాండ్ తో ఆయన సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి రైతు కృతజ్ఞత సభకు కూడా రాహుల్ గాంధీని ఆహ్వానించబోతున్నారు ముఖ్యమంత్రి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి అందిస్తారు. రాజు, ఈరోజు ఎవరెవరిని నేతలను కలిసే అవకాశం ఉంది ముఖ్యమంత్రి? ఎస్నెలని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలను కలిసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన ఈ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొదట ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ ద్వారా వరంగల్ సభలో చెప్పించారు కాంగ్రెస్ నేతలు. సో అదే విషయాన్ని అమలు చేశామనే విషయాన్ని ఇప్పుడు ఢిల్లీ పెద్దలకు తెలియజేస్తూనే వరంగల్లో మళ్ళీ రైతు కృతజ్ఞత సభ ఏర్పాటు చేయబోతున్నాం. సో ఖచ్చితంగా ఆ సభకు రాహుల్ గాంధీ హాజరు కావాలనే దాని మీద కూడా అపాయింట్మెంట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అదే విషయంపైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించబోతున్నారు. ఇక దాంతోపాటు ఎప్పుడైతే రైతు రుణమాఫీ సందర్భంగా సైతం రైతులతో మాట్లాడుతున్నటువంటి సమయంలో వరంగల్ రైతులతో ప్రత్యేకంగా మళ్ళీ వరంగల్లో రైతు కృతజ్ఞత సభ పెడదామా, దానికి మీరందరూ సహకరిస్తారా లేదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే పార్టీ పెద్దలతో పాటు అటు రాహుల్ గాంధీని కూడా ఆ సభకు ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క గత నెలలో ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రెండు అంశాలు కీలకంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టి మూడేళ్ళు పూర్తయింది. సో తన ప్లేస్లో కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పటికే అధిష్టాన పెద్దలకు చెప్పారు. సో దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే దీనిపైన రాహుల్ గాంధీ, మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలతో కూడా ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి సమావేశం కూడా అయ్యారు. దానికి సంబంధించి కీలక ప్రకటన వస్తుంది అనుకున్నటువంటి సమయంలో అది వాయిదా పడింది. సో దానికి సంబంధించి కూడా మరోసారి ఈ టూర్లో ప్రస్తావన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ మంత్రివర్గానికి సంబంధించి కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించి కూడా అంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చారు, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి, ఆ తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఏదైతే 6 నుంచి 7 కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తామని కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించి కూడా కొంత కసరత్తు గతంలోనే జరిగింది. ఎవరైతే కొత్తగా పార్టీలో చేరారో వాళ్ళకు కాకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నామినేషన్ వేశారో, అంటే కాంగ్రెస్ పార్టీ బీ ఫార్మ్ మీద నామినేషన్ వేసినటువంటి వాళ్ళకే అవకాశం కల్పిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. సో దానికి అనుగుణంగానే దానిపైన కూడా ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, మరోపక్క ప్రత్యేకంగా హైదరాబాద్ రంగారెడ్డిలోకు గత మంత్రివర్గంలో ఎవరికి కూడా ఛాన్స్ దక్కలేదు. సో ఈసారి వాళ్ళకు అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఈ కీలక అంశాలపైన అధిష్టాన పెద్దలతో సమావేశం ఉండబోతుంది. అయితే ఇప్పటి వరకు కూడా అధిష్టాన పెద్దలకు సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఖరారు కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్లమెంటు సమావేశాలకు సంబంధించి కూడా కొంత కీలకంగా కాంగ్రెస్ ఇక్కడ భావిస్తుంది. పార్లమెంటు సమావేశాల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి ఆల్ పార్టీ మీటింగ్ అవ్వచ్చు, ఆ తర్వాత రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ ఈసారి గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు పలు అంశాల్లో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. నీటి అంశం కావచ్చు, మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇలా ఎన్నో అంశాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే అటు పార్లమెంటు వ్యవహారాలను చూసుకుంటూనే మరోపక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ రాత్రి కానీ లేదంటే రేపు సాయంత్రం కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల్ని కలిసే అవకాశం కనిపిస్తుంది. నలిని, రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.